మ్యూచువల్ ఫండ్స్. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో చూసుకున్నట్లయితే మూడు రకాలు ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకోండి. సో లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్. సో లార్జ్ క్యాప్ లో చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ అనేది చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ ప్రొడెన్షనల్ బ్లూ చిప్ ఫండ్, దానితో పాటు మిరాయ్ ఎసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అదేవిధంగా మిడ్ క్యాప్ లో చూసుకున్నట్లయితే యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్, అదేవిధంగా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, ఈ రెండు ఫండ్స్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అదేవిధంగా స్మాల్ క్యాప్ లో చూసుకున్నట్లయితే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ రకంగా ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యమండి. ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కనుక మంత్లీ మంత్లీ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే అట్లీస్ట్ ఒక 4,000 అన్నా సరే మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. అదేవిధంగా సతీష్ గారు, హాయ్ సార్, బాగున్నారా? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే యాప్ వాడు ఎంత తీసుకుంటారు సార్? నేను బిహెచ్ఎల్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సెల్ చేసినప్పుడు 0.20% తీసుకున్నాడు, ఇంకా మనకి మిగిలేదు ఏముంటుంది సార్? ఓకే, మీరు మ్యూచువల్ ఫండ్స్ లో చాలా యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో యాప్ కావచ్చు, పేటీఎం మనీ కావచ్చు, జీరోదా కావచ్చు, అప్ స్టాక్ కావచ్చు, ఇలాంటి వాటిలో మనం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో యాప్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటారనమాట. అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఒక 300-250 ఈ రేంజ్ లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఒక సంవత్సరం వాళ్ళు ఒక సంవత్సరం పాటు సర్వీస్ ని ప్రొవైడ్ చేశారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ని తీసుకుంటూ ఉంటారు. సో అది చూసుకున్నట్లయితే 300-400 ఈ రేంజ్ లో ఉంటుంది అనమాట, డిపెండ్స్ అపాన్ యాప్. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రో యాప్ లో ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మీరు ట్రేడింగ్ చేసిన ట్రాన్సాక్షన్ నుండి 20 రూపాయలు ఆర్ 0.05% ఆఫ్ ద అమౌంట్ కట్ చేసుకుంటూ ఉంటారు అనమాట, అది ఛార్జ్. ఇన్ కేస్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఛార్జ్ ఉండదు, కాకపోతే మీరు ఒక సంవత్సరం పాటు వాళ్ళ సర్వీస్ ని యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా 300-400 ఈ రేంజ్ లో కట్ చేసుకుంటారనమాట. అర్థమైంది కదా? సో స్టాక్స్ కూడా పెద్ద ఏమి ఉండదండి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక వాళ్ళు ఆ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ని ఎప్పుడైతే కట్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి సమయంలో కనుక వాళ్ళ వ్యాలెట్ లో మీరు కనుక డబ్బుని యాడ్ చేసినట్లయితే అలాంటప్పుడు ఆబ్వియస్ గా కట్ చేసుకుంటారు. సో మీరు అన్నారు కదా 20% అని, అది మేబీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అయి ఉంటుంది అనమాట, మీరు కంగారు పడకండి. సో ఒక్కసారి మాత్రమే కట్ చేసుకుంటారు, ప్రతిసారి ఈ రకంగా కట్ చేసుకోరు.